సినిమా పరిశ్రమలో కార్మిక శాఖ కొత్త నిబంధనలు అమలు చేయనుంది 14 సంవత్సరాల లోపు పిల్లలు ఇకపై ఏ రంగాల్లో పని చేయకూడదని తెలిపింది సినిమాలో పని చేసే చైల్డ్ ఆర్టిస్టులకు కలెక్టర్ అనుమతి పత్రం తప్పనిసరి చేసింది అయితే సినిమా నిర్మాతలు దర్శకులు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది కార్మిక శాఖ సంబంధిత చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి అనుమతి కూడా తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది 25% పేమెంట్ జాతీయ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది చైల్డ్ ఆర్టిస్ట్ విద్యకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అంటున్న కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ గంగాధర్ తో మా కరెస్పాండెంట్ సుధీర్ ఫేస్ టు ఫేస్ బాలకార్మిక చట్టాలను బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది అందులో భాగంగా బాలకార్మిక చట్టాల్లో పలు మార్పులు తీసుకొచ్చింది ఆ మార్పులు ఏంటి ఏం చేయబోతుంది అనే విషయానికి సంబంధించి అడిషనల్ లేబర్ కమిషనర్ గంగాధర్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి కొత్తగా చట్టాలు తీసుకొచ్చారు ఆ కొత్త చట్టాల్లో వచ్చిన మార్పులు ఏంటి మెయిన్లీ చైల్డ్ లేబర్ యాక్ట్ 1986 లో వచ్చిందండి ఈ మధ్యన 2006 లో చైల్డ్ అండ్ అడోలసెంట్ లేబర్ అమెండ్మెంట్ యాక్ట్ 2016 దాని ప్రకారము 14 ఇయర్స్ కంటే బిలో ఉన్న చిల్లను ఎలాంటి ఆక్యుపేషన్లో ఎలాంటి వర్క్ చేయడానికి లేదు అన్నిట్లో ప్రొహిబిషన్ ఉంది అంటే కంప్లీట్ ప్రొహిబిషన్ ఉంది 14 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న పిల్లలకి అండ్ 14 అండ్ అబౌవ్ అప్ టు 18 ఇయర్స్ అయితే హజారస్ ఆక్యుపేషన్స్లో వర్క్ చేయకూడదు ఈ అడోలసెన్స్ కేటగిరీ కింద వస్తారు వీళ్ళు హజారస్ ఆక్యుపేషన్స్లో వర్క్ చేయకూడదు ఇది మెయిన్ అమెండ్మెంట్ దీంతోపాటు కొన్ని పెనాలిటీస్ కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది ఇంతకుముందు 20,000 పెనాలిటీ ఉండేది కోర్టు ద్వారా అది 20,000 to 50,000 వరకు పెంచడం జరిగింది అట్లానే ఇంప్రిజన్మెంట్ 6 మంత్స్ ఉండింది ఇప్పుడు 6 మంత్స్ to 2 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ అయ్యే అవకాశం ఉంది ఇంకోటి ఏంటంటే పేరెంట్స్కి ఇంతకుముందు పనిష్మెంట్ లేదు ఇప్పుడు పేరెంట్స్ ఒకవేళ వాళ్ళ పిల్లల్ని పెన్లోకి పెడితే ఫస్ట్ టైం మనము ఎక్స్క్యూజ్ చేయొచ్చు బట్ సెకండ్ అఫెన్స్ రిపీటెడ్ అఫెన్సెస్ ఉంటే వాళ్ళకు కూడా పెనాల్టీ ఉంది అంటే బాలకార్మికులు అంటే తల్లిదండ్రులు వాళ్ళంతటా వాళ్ళే పెడుతున్నారు కాబట్టి అది బాలకార్మికులు అవుతారా ఎందుకంటే ఇంట్లో పరిస్థితులు బాగలేక పూట గడవని పరిస్థితులు కూడా ఉంటున్నాయి అలాంటి వాళ్ళని స్వచ్ఛందంగా తల్లిదండ్రులు తీసుకుపోయి పనిలో పెడుతున్న పరిస్థితి ఉంది వాటిని ఎట్లా చూడాలి పనిలో పెట్టడం స్వచ్ఛందంగా చేసినా కూడా తప్పు తప్పే బట్ పేరెంట్స్ పావర్టీ ఉన్నది లేదంటే వాళ్ళకి తినడానికి లేదు అంటే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ పావర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి సో ఆ పావర్టీ ఎలివేషన్ స్కీమ్స్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆ ఫ్యామిలీ ఎక్కడ ఫిట్ అవుతారో దాంట్లో ఫిట్ చేయటం జరుగుతుంది బట్ పేరెంట్స్ తీసుకెళ్ళి పిల్లల్ని పనిలో పెట్టడం చాలా పెద్ద నేరం ఇన్ఫ్యాక్ట్ అది వర్కర్స్ ఎంప్లాయీస్ చేసే పని కంటే ఇది ఎక్కువ పెద్ద నేరం అనుకోవాలి అందుకని పని చేపించేవాళ్ళు ఈ కొత్త యాక్ట్లో పేరెంట్స్ మీద కూడా పెనాల్టీ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అంటే చైల్డ్ లేబర్స్తో పాటుగా చైల్డ్ ఆర్టిస్టులు కూడా ఉంటున్నారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చైల్డ్ ఆర్టిస్టులు చాలా కీలకంగా వ్యవహరిస్తుంటారు వాళ్ళకి సంబంధించి ఎలాంటి చట్టాలను తీసుకొచ్చారో ఆ చట్టాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి కొత్త మార్పులు ఏంటి ఇప్పుడు ఈ మధ్యన అమెండ్మెంట్ అయింది ఈ కొత్త అమెండ్మెంట్ ప్రకారము చైల్డ్ ఆర్టిస్ట్ అనేది ఒకటి డెఫినేషన్ యాడ్ చేయడం జరిగింది సెక్షన్ 2లో చైల్డ్ ఆర్టిస్ట్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరైనా చైల్డ్ ఆర్టిస్ట్ని ఒక మూవీలో కానీ టీవీలో కానీ హైర్ చేయాలి అంటే ముందుగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర నుంచి ఒక పర్మిషన్ తీసుకోవాలి ఫామ్ ఈలో ఆ పర్మిషన్ 6 మంత్స్ వరకు వ్యాలిడ్ ఉంటుంది ఆ పర్మిషన్ తీసుకున్న తర్వాత ఆ చైల్డ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అంతా ఒక పర్సన్ రెస్పాన్సిబుల్ ఎవ్రీ 5 చిల్డ్రన్కి ఒక పర్సన్ రెస్పాన్సిబుల్ పర్సన్ని నోటిఫై చేయాలి వాళ్ళు వాళ్ళ బాధ్యత చిల్డ్రన్ సెక్యూరిటీ కానీ ఆయన సేఫ్టీ కానీ ఎలాంటి సెక్షువల్ అబ్యూస్ కానీ ఎలాంటి ఫిజికల్ టార్చర్ కానీ ఆ అబ్బాయి పిల్లవాడు కానీ ఆ పాప కానీ గురి కావడానికి లేదు ప్లస్ వాళ్ళకి వచ్చే ఇన్కమ్లో వాళ్ళకి ఏదైతే రెన్యూమరేషన్ ఇస్తారో ఆ రెన్యూమరేషన్లో ఒక 25% ఆ ఫిక్స్డ్ డిపాజిట్ ఆ పిల్లవాడి పేరు మీద కానీ పాప పేరు మీద కానీ 25% ఫిక్స్డ్ డిపాజిట్ నేషనలైజ్డ్ బ్యాంక్లో ఫిక్స్ చేయాల్సి ఉంటుంది సరే ఎప్పటి నుంచి కొత్త చట్టాలు అమల్లోకి వస్తాయి ఈ నిబంధనలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి దీనికి సంబంధించి ఏమైనా కమిటీలు ఏర్పాటు చేశారా వాళ్ళు చేయాల్సిన పనులు ఏముంటాయి ఈ నిబంధనలు ఇమీడియట్గా ఎఫెక్ట్లోకి వచ్చినట్టేనండి ఎందుకంటే ఈరోజు GO 38 ప్రకారం నోటిఫికేషన్ ఫైనల్ నోటిఫికేషన్ వచ్చింది సో ఈ రూల్స్ ఏవైతే మనం గవర్నమెంట్ నోటిఫై చేసిందో ఇమీడియట్గా ఇంప్లిమెంటేషన్లోకి వచ్చినట్టే ఈ కొత్త నోటిఫికేషన్ మేమందరికీ కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది అవేర్నెస్ కూడా కంపల్సరీ చేస్తాం
ఏదేమైనా కానీ బాల కార్మిక చట్టాలను బలోపేతం చేసే దిశగా తెలంగాణ కార్మిక శాఖ అడుగులేస్తుంది. ఒకవేళ నిబంధనలు అతిక్రమిస్తే వారికి జరిమానాతో పాటుగా జైలు శిక్ష కూడా విధిస్తామని చెప్పేసి కార్మిక శాఖ చెప్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సినీ పరిశ్రమ కొత్త నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. అది కూడా చైల్డ్ లేబర్లకు సంబంధించి, చైల్డ్ ఆర్టిస్టులకు సంబంధించి ఈ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుందని చెప్పేసి కూడా కార్మిక శాఖ చెప్తుంది. కెమెరామెన్ శ్రీనివాస్ గౌడ్తో సుధీర్ ఎన్టీవీ హైదరాబాద్.